మనం ఏ బేసిస్ మీద మాట్లాడతాం? కుక్కట్పల్లి ఆంటీస్ పచ్చ బ్రదర్స్ చేసే ప్రొటెస్ట్ ని అమరావతి రైతులు అనుకుంటే అది హాస్యాస్పదం. ఎక్కడ చూసాడు కుక్కట్పల్లి ఆంటీని? వాడి జనంలో ఒక రమ్మనండి, ఉడతలు పట్టిస్తాం. కుక్కట్పల్లి ఆంటీలు అంటే చెప్పు తీసుకొని కొట్టించుకోవద్దని చెప్పాలి అతనికి. ఆడవాళ్ళ మధ్యకు వచ్చి ఎవరు కుక్కట్పల్లి నుంచి వచ్చారో అతనికి అలవాటు, 5 పార్టీలు మారాడు. రాజధాని అందరిది, ఒక చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. నీ అమ్మ మొగుడుసొమ్మ ఏమైనా ఉందా ఏంటి ఇక్కడ? నీకే అర్హతతో మాట్లాడుతున్నావు, పచ్చబ్యాచే కదా అందరు ఉన్నారు ఇక్కడ, అది కావాలని మాట్లాడతావు. అతని గురించి మాట్లాడుకుంటే మన నోరు చెడిపోద్ది. వాడు ఒక యదవా సన్నాసి, వాడి గురించి మాట్లాడుకునేది ఏంటి అసలు? ఆడలాగా భజన చేయడం రాదు. ఇవాళ ఆడపడుచులు ఇంతమంది రోడ్ల మీద ఉంటే వాడు అలా మాట్లాడుతున్నాడంటే జనం మధ్యలోకి వస్తే ఉడతను కొట్టినట్టు కొడతారు. మనం ఏ బేసిస్ మీద మాట్లాడుతూ కుక్కట్పల్లి ఆంటీస్ పచ్చ బ్రదర్స్ చేసే ప్రొటెస్ట్ ని అమరావతి రైతులు అనుకుంటే అది హాస్యాస్పదం. పచ్చ బ్యాచి అంటే ఈ పచ్చ కామెరలు ఏమన్నా వచ్చి నీ కళ్ళకు చూపించుకోమని ముందు ఏది నోటికొస్తే అది మాట్లాడితే మా ఎడంకలు చెప్పుతో పళ్ళు ఇరిగిపోతాయి. వాడు ఎమ్మెల్యే అయినా మా ఇదేంటి మినిస్టర్ అయినా కానీ ఆఖరి సీఎం అయినా సరే ఏది పడితే అది వాగొద్దని చెప్పు. కుక్కట్పల్లి నుండి మేము అతికొచ్చామా? ఈడెంతమందిని తీసుకొచ్చాడు? ఏడే పార్టీలో ఉన్నప్పుడు మేము కనపడ్డామంట. ముందు అది వచ్చి ఇక్కడికి వచ్చి వాగమను, వాడికి సమాధానం మేము చెప్పి పంపిస్తాం. అక్కడెక్కడో కూర్చొని ఏదో కుక్కర్లే వాగకుండా మా ముందుకు వచ్చి వాగమను. ఎవరి దగ్గరకు వచ్చి వాడు కుక్కట్పల్లిలో చూశాడో, ఎవరు పచ్చ బ్యాచియో, ఎవడు వైసీపీ బ్యాచియో వాడు వచ్చి కూర్చుంటే తెలిసిద్ది. వీడికి మళ్ళీ పోటకో రంగు, పోటకో పార్టీ, పోటకో పోటకూళ్ళు తినేవాళ్ళం మేము కాదు. నీకు ఇప్పుడు ఎంత పే చేస్తే నువ్వు వాగుతున్నావు? అదే పేమెంట్ మా రైతుల తరఫున మేము ఇస్తాం. మా తరఫున మాట్లాడు నువ్వు అక్కడ. నీ కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తాము. రైతు సోదరులందరూ, సోదరి మండలందరూ గంటకో బిస్కెట్, బంగారు బిస్కెట్ వేస్తావు రా మా వైద్య దగ్గరకు వచ్చి వాగు.